హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను క్యాప్సికమ్ ఘీ మసాలా చేస్తున్నానండి. అది రోటీస్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది. ఏదైనా రైస్ రెసిపీస్ చేస్తాం కదా, దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. దానికోసం ముందుగా పల్లీలు, కాజు, ఒక 12 కాజూస్ అండ్ ఒక టీ స్పూన్ పల్లీలు వేయించుకుంటున్నాను ఆయిల్ లేకుండా. అవి వేయించుకున్నవి పక్కన పెట్టేశాక ఇప్పుడు అదే మూకుల్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని షాజీరా, చెక్క, అలాగే లవంగ, తర్వాత ఇలాచి, మిరియాలు ఇవన్నీ కూడా వేయించుకోవాలి. అవి వేగాక నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అన్నమాట, సో అందుకే కొద్దిగా వేగాలి. అవి వేగాక ఆనియన్ అండ్ టమాటో వేయాలి. ఇవి కూడా కొద్దిగా మగ్గాలి, లైట్గా మగ్గాలన్నమాట. ఆనియన్స్ వేగాలి, టమాటో మగ్గాలి లైట్గా. ఒక 10 మినిట్స్ అలా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, అలా వేగాయి. ఇప్పుడు అవి తీసేసుకోవాలి, మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా కచ్చాపచ్చగా రుబ్బు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని క్యాప్సికం ముక్కలు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, అది వేసుకోవాలి. వేయించుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. ఇది మేము నేను ఏ రెసిపీ చూపించినా కూడా, యూట్యూబ్లో ఏ రెసిపీ చూపించినా కూడా మేము టేస్ట్ చేసి బాగుంది అని ఒక సర్టిఫికెట్ వచ్చాకే నేను పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని తీసాం కదా పెట్టేద్దాం అట్లా ఏముండదు. దానికోసం నాకు చాలా లేట్ పడుతుందన్నమాట వీడియోస్ పెట్టడానికి కూడా. నేను వేరే పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకున్నాను, అవి గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ టమాటో, ఉల్లిపాయ, షాజీరా, కాజు, పల్లి అవన్నీ కూడా నేను గ్రైండ్ చేసుకున్నాను. దాంట్లో నెయ్యి వేస్తున్నాను, కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ వేసాను అన్నమాట నెయ్యి. ఇప్పుడు మిక్సీ వేసుకున్నాను కదా, అదంతా దాంట్లోకి వేసేసుకుందాము. అలాగే మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా అందులోకి వేసేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్. కొద్దిగా మరగనిద్దాం దాన్ని, అంటే మరగనిద్దాం అంటే ఐ మీన్ కొద్దిగా దగ్గర పండిద్దాము. ఇలా ఘీ పైకి తేలే వరకు వేయించుకోవాలన్నమాట. అందులో కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను, అలాగే జీరా పౌడర్ వేస్తున్నాను. అలాగే గరం మసాలా పౌడర్ వేస్తున్నాను అన్నమాట. నేను ఇవన్నీ ముందే ఎందుకు వేస్తున్నాను అంటే, ఏమంటారు,
సో ఈ మసాలా ముందే ఎందుకు వేస్తున్నాను అంటే పచ్చి వాసన రాకుండా, అంటే కొద్దిగా కొంతమందికి ఆ వాసన పడదు కదా, సో నాకు అలా పడదు, అందుకే నేను కొద్దిగా ముందే వేసుకుంటున్నాను. అది అలా కొద్దిగా సేపు అలా ఏమంటారు నెయ్యి వేసాను కదా, అది పైకి రావాలన్నమాట, ఆ నెయ్యి పైకి తేలుతూ ఉండాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో అట్లా కలుపుతూ ఉండాలి. అందులో ఈ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా షుగర్ వేసాను, అంటే పంచదార. పంచదార మనం ఏ రెసిపీ చేసినా దాంట్లో కొద్దిగా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న టిప్. చూసారా, అలా ఒక 5 మినిట్స్ మూత పెట్టేశాక చూడండి ఘీ పైకి ఎలా తేలిందో. ఇప్పుడు ఆ ముక్కలు వేసేసుకుందాం అందులో. వేయించి పెట్టుకున్నాను కదా క్యాప్సికం ముక్కలు పచ్చివాసన పోయే వరకు, అవి వేసేసుకుంటున్నాను అందులో. మొత్తం ఒకసారి అలా కలుపుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. చల్లారక ఇప్పుడు కొద్దిగా పల్చగా ఉన్నా చల్లారక ఇంకా గట్టిపడింది, రోటీస్లోకి చాలా బాగుంది. మేమైతే రోటీస్లో తిన్నాము, మీరు కావాలంటే రైస్లో తినచ్చు, రెసిపీస్లో రైస్ రెసిపీస్లో తినచ్చు, బిర్యానీలోకి తినచ్చు, గ్రేవీలాగా అలా తినచ్చు. బాగుంది, చూసారా, అప్పటికే కొద్దిగా దగ్గర పడింది, ఇంకా దగ్గర పడుతుంది, కట్టేశాక ఇంకా దగ్గర పడుతుంది కొద్దిగా చల్లారాక. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ట్యాప్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.